హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హేమాని. ఈరోజు మీకు నేను వీడియోలో న్యూ ఇయర్కి మేము స్పెషల్గా స్పైసీ గోబీ మంచూరియన్ ఇంట్లోనే తయారు చేసుకున్నాము. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి కట్ చేసి ఉంచిన క్యాలీఫ్లవర్ని తీసుకొని అందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే మనకు కావాల్సినంత మైదా పిండి వేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనము ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, అందులోకే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా మరీ ఎక్కువ వాటర్స్ లేకోకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే మనకి గోబీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న దాన్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకుంచుకున్న వాటన్నిటిని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి చాప్డ్ జింజర్ గార్లిక్ వేసుకోవాలి. ఇది మనకి గుడ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది, అందుకే యూజ్ చేస్తాము. అలాగే ఇందులోకి మనము కొద్దిగా గ్రీన్ మిర్చి కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆనియన్స్, క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా సోయా సాస్, కొద్దిగా టమోటా సాస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న డ్రై గోబీని అందులోకి వేసుకోవాలి. డ్రై గోబీ వేసుకున్నాక కొద్దిగా వెనిగర్, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. లెమన్ ఎసెన్స్ కోసం వెనిగర్ అనేది యూజ్ చేస్తాం. 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, స్పైసీ గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది లోపల సాఫ్ట్గా అండ్ బయట క్రంచిగా చాలా టేస్టీగా ఉంది. మరి మీకు ఎవడో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.